మాధురి కారుకు రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మాధురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన పలాస ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. టెక్కల్ నుంచి పలాస వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమెకు పలాస హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. దివ్వెల మాధురి కారుకి ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మాధురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన పలాస ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. టెక్కల్ నుంచి పలాస వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమెకు పలాస హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. దివ్వెల మాధురి కారుకు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మాధురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన పలాస ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. టెక్కల్ నుంచి పలాస వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమెకు పలాసలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దివ్వెల మాధురి కారుకు ప్రమాదం జరిగింది. మనం చూడొచ్చు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ని ఎక్స్క్లూజివ్ గా టెన్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. కారు పూర్తిగా బోల్తా పడిన సిచ్యువేషన్ మనం ప్రెజెంట్ చూడొచ్చు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. దివ్వెల మాధురిని వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ ని, రెండు కార్లు అక్కడ ఢీకొన్నాయా అనే సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. రెండు కార్లు బోల్తా పడిన విజువల్స్ మనం చూడొచ్చు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, ఈ ప్రమాదం ఎలా జరిగింది? సుమా, ఏదైతే దువాడ వివాదంలో ఉన్నటువంటి మహిళగా ఉన్న దివ్వెల మాధురి కాసేపటి క్రితం టెన్ టీవీతో మాట్లాడిన పరిస్థితి ఉంది. టెన్ టీవీతో మాట్లాడిన తర్వాత ఆమె ఇచ్చాపురం వైపు, ఏదైతే టెక్కల నుంచి ఇచ్చాపురం వైపు హైవే పై సెల్ఫ్ డ్రైవింగ్ తో తన స్కోడా కార్ తో వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సమయంలో పలాస సమీపంలోని లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద ముందు ఉన్నటువంటి మరో ఇగ్నెస్ సంబంధించినటువంటి కారు ని ఢీకొన్నట్టుగా ఢీకుంది. దీంతో మొత్తం కారు మొత్తం పూర్తిగా బోల్తా పడింది. ఆమె తీవ్ర గాయాలవడంతో అక్కడ నుంచి 108 అంబులెన్స్ లో హైవేకి సంబంధించిన రెస్క్యూ టీమ్ ఆమెని బయటకు తీసుకొచ్చి ఎక్కడి నుంచి పలాసలో ఉన్నటువంటి హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్న పరిస్థితి. మరోవైపు హైవే పై అయితే చాలా దారుణ పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కారు అయితే మొత్తం ధ్వంసమైంది. లోన ఉన్నటువంటి ఎయిర్ బ్యాగ్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోయిన పరిస్థితి. ఆమె రెండు రోజుల నుంచి కూడా అటు ఏదైతే దువాడకు సంబంధించిన భార్య ఆరోపణలపై రివర్స్ కౌంటర్ ఇస్తూ కూడా ఆమె కొంత టెన్షన్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆమె ఇటువైపు ఇచ్చాపురం వైపు వెళ్తుంది, ఒరిస్సా వైపు వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడైతే యాక్సిడెంట్ జరిగినట్టుగా జరిగింది. ఈ ప్రమాదంలో అయితే ప్రస్తుతం ఆమె గాయపడి హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నారు. సుమా, బాలు, కారులో ఎంత మంది ఉన్నారు? అంటే డ్రైవర్ ఎవరైనా ఉన్నారా, లేదంటే సెల్ఫ్ డ్రైవింగ్ లో ఉన్నారా? దివ్వెల మాధురి కారే వేరే కారుకి ఢీకొట్టడం జరిగిందా? అసలు ఏం జరిగింది? ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఏం చెప్తున్నారు? అదే ప్రస్తుతం మనకి చూస్తున్న విధంగా అయితే దివ్వెల మాధురి కారు సంబంధించి రెడ్ కలర్ ఏదైతే స్కోడా సంబంధించిన కారు ముందుగా ఎదురు తన ముందు వెళ్తున్నటువంటి ఎగ్నాస్ కార్ అయితే ఢీకొన్నట్టుగా ప్రాథమికంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి చెప్తున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ అని వెళ్తుంది. మనం కాసేపటి క్రితమే ఆమెతో మాట్లాడాము. ఆమె మాట్లాడిన తర్వాత మన వద్ద నుంచి ఆమె బయలుదేరి సెల్ఫ్ గా కారు డ్రైవ్ చేసుకుంటూ ప్రయాణించిన పరిస్థితి అయితే ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ తోటే వెళ్ళి అక్కడ ఢీకొన్నట్టుగా తెలుస్తా ఉంది. బాలు, అంటే ఎక్కడికి వెళ్తున్నారు తను? ఎక్కడికి వెళ్తున్న టైంలో ఈ ప్రమాదం జరిగింది? ప్రస్తుతానికి అయితే ఆమెపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె టెక్కలకి దూరంగానే ఉంటున్నారు. అయితే ఈ రోజు ఉదయం టెక్కలకు వచ్చినటువంటి ఆమె కొంతమంది మీడియా మిత్రులతో మాట్లాడి అక్కడ నుంచి తిరిగి వేరే ప్రాంతానికి వెళ్తున్నారు. అటువైపు ఇచ్చాపురం రూట్లో ఆమె వైజాగ్ ఇచ్చాపురం హైవే పై ఆమె ప్రయాణిస్తున్నారు. అటువైపు ఒరిస్సా వెళ్తున్నటువంటి హైవే రూట్ లో ప్రయాణిస్తున్నారు. మరి ఎక్కడ వెళ్తున్నారనేది ప్రాథమికంగా ఇప్పటికీ తెలియనప్పటికీ కాసేపటి క్రితమే 10 నిమిషాల క్రితమే ఆమె అయితే టెక్కల నుంచి బయలుదేరింది. బాలు, అంటే దివ్వెల మాధురిపై ఆరోపణలు వస్తున్నాయి, ఇష్యూ జరుగుతుంది. ఇలాంటి టైంలో ఈ కారు ప్రమాదం జరగడం ఎలా చూడాలి? దీని వెనకాల ఏదైనా కుట్ర కొన్న ఉందనుకోవచ్చా?
ఎస్, అనేక ఆరోపణలు ఆమె ఎదుర్కొంటున్నారు. ఒకవైపు దువాడ వాణి కుటుంబం అయితే తను ఇలా తమ హస్బెండ్ ని ట్రాప్ చేశారంటూ కూడా వాణి కుటుంబం చెప్తున్న నేపథ్యం, ఈమె మరోవైపు కాసేపు క్రితమే మనతో మాట్లాడుతూ ఇదంతా టీడీపీ కుట్రగా చెప్పింది, టీడీపీ వాళ్ళు తనని అటు ఎవరైతే దువాడ శ్రీనివాస్ అగ్రెసివ్ గా ఉంటారో దువాడ శ్రీనివాస్ ని డిఫెండ్ చేయాలని చెప్పేసి వీళ్ళంతా ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి ఆమె చాలా అగ్రెసివ్ గా మాట్లాడడం జరిగింది. కేవలం పొలిటికల్ యాంగిల్ లోనే తమపై టార్గెట్ చేశారంటూ కూడా ఆమె మాట్లాడిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తా ఉంది. సుమా బాలు, అంటే తను స్పీడ్ లిమిట్ ఎంతలా ఉన్నారు, ఏంటి ఓవర్ స్పీడ్ ఏమన్నా దీనికి కారణమా, ఇట్లా ప్రాథమికంగా అక్కడికి చేరుకున్న తర్వాత అధికారులు ఏమైనా డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందా ఈ ప్రమాదానికి సంబంధించి? కాసేపటి క్రితమే జరగడంతో అటువైపు ఇంకా కారుకు సంబంధించినటువంటి ఇంజిన్ కూడా ఆనందంలో కనిపిస్తున్న పరిస్థితి, మరోవైపు హైవేకి సంబంధించి పక్కనే టోల్ గేట్ ఉండడంతో టోల్ గేట్ సంబంధించిన రెస్క్యూ టీమ్ ప్రస్తుతం ఒక భారీ క్రేన్స్ తీసుకొచ్చి రెండు వాహనాలని బయటికి అయితే తీస్తున్నారు. రెండు ఏదైతే రోడ్డు మధ్యలో తిరగబడడంతో పాటు పూర్తిగా ఏదైతే దెబ్బల మాదిరి ప్రయాణిస్తున్న వాహనం అయితే పూర్తిగా ధ్వంసమైంది. కొత్త స్కోడా సంబంధించిన వేరియంట్ సెడాన్ కార్ ఇది, మొత్తం ఇంజిన్ అయితే పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి, లోన ఉన్నటువంటి ఎయిర్ బ్యాగులు కూడా బాలు మనం చూస్తున్నట్లయితే దివ్వెల మాధురి కార్ తో పాటు మరో కారు కూడా అక్కడ ప్రమాదానికి గురైంది. అంటే కారు ఢీకొనటంతో ఆ కారు లో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు? ప్రస్తుతానికైతే ఆ కారుకు సంబంధించి అయితే ప్రాథమికంగా ఒక్కరే ప్రయాణిస్తుంటున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించిన వంటి కారుగానే భావిస్తున్నారు. స్థానికంగా పక్కనే ఉన్నటువంటి గ్రామం నుంచే కారు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. బాలు, ప్రమాదం జరిగిన టైంలో దివ్వెల మాధురి కారులో దివ్వెల మాధురితో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే దివ్వెల మాధురి సెల్ఫ్ డ్రైవ్ లో ఉన్నారు కాబట్టి ఇంకెవరైనా తన కారులో ఉన్నారా? సెల్ఫ్ డ్రైవింగ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ గానే ఆమె వెళ్ళిన పరిస్థితి అయితే మనకైతే ప్రాథమికంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా రెండో కార్లో ఎంతమంది ఉన్నారు అనేది మనం హాస్పిటల్కి వెళ్తే గానీ కొంత ప్రాథమికంగా తెలిసే అవకాశం ఉంటుంది. బాలు, ఏ హాస్పిటల్ కి దివ్వెల మాధురిని తరలించారు? ప్రాథమికంగా ప్రస్తుతం ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ప్రాథమికంగా ఉంది. పలాసకు సంబంధించిన డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆసుపత్రిలో అయితే ప్రస్తుతానికి ఆమె చికిత్స అందుతున్నారు పరిస్థితి. బాలు, అంటే ప్రమాదం జరిగిన ప్రాంతం ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది? అక్కడ ఏమైనా రోడ్డుకు సంబంధించిన డైవర్షన్స్ ఉండడం జరిగిందా? అంటే రోడ్డు కూడా ఏమైనా కారణమా, ఎట్లా చూడాలి ఇష్యూ? రోడ్డు అయితే చూడక్కర్లేదు, ఎందుకంటే ఇది పలాస వైజాగ్ వైజాగ్ నుంచి వరిస వెళ్తున్నటువంటి నేషనల్ హైవే. ఇక్కడే లక్ష్మీపురం టోల్ గేట్ ఉంది, టోల్ గేట్ దగ్గర రోడ్డు కూడా చాలా వెడల్పుగా ఉంది. సుమారు 200-300 మీటర్లోనే యాక్సిడెంట్ అయితే జరిగిన నేపథ్యంలో రోడ్డు పరిస్థితులు అయితే బాగానే ఉన్నాయి. అయితే ఇద్దరు రెండు వాహనాలు ఎలా వెళ్ళాయి అనే దానిపై అయితే కొంత సందిగ్ధత ఉన్నాయి. రెండు వాహనాలు ఢీకొనడంపై ముందుది బ్రేక్ చేశారా, సడన్ గా బ్రేక్ చేశారా, లేకపోతే ఈమె అతివేగంగా వెళ్ళిందా అనే దానిపై అయితే కొంత స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఆమె ఆరోగ్య పరిస్థితికి అయితే నిలకడగా ఉన్నట్లుగా డాక్టర్లు చెప్తా ఉన్నారు. బాలు, కాసేపటి క్రితమే 10TVకి ఎక్స్క్లూజివ్ గా తాను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ కూడా మీరే చేశారు. ఆ టైంలో అంటే తను గత రెండు మూడు రోజుల నుంచి ఇష్యూని ఎదుర్కొంటున్నారు, తను ఫైట్ చేస్తున్నారు, అంటే తనలో ఏదైనా ఆందోళనగా ఉండడం మీరు గమనించారా బాలు? ఆందోళనగా ఉంది, మనకి ఇంటర్వ్యూ ఇచ్చే టైంలో తనకి టైం లేదు, తను వెళ్ళిపోవాలి అంటూ కూడా ఆమె మనం రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. మనం తనతో రెండు విషయాలు మాట్లాడతాం, ఇలా ఇంకా పైన వస్తున్న విమర్శలు కౌంటర్ ఇవ్వాలని చెప్పేసి మనం కోరడం జరిగింది. ఆపై దానిపై ఆమె స్పందించారు. ఆ విషయం స్పందించిన తర్వాత ఆమె బయటకు వెళ్ళింది. ఒక్కరే మనం ఉన్నప్పుడైతే తనే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళింది. అయితే అప్పటికే అనేక మంది ఫోన్లు చేయడం, తన్ని టార్గెట్ చేయడం, భారీగా ప్రచారంలో ఉండడంతో తనకు సంబంధించిన కొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఆ టైంలో ఫోన్ చేశారు, ఎందుకు ఇలా ఇదవుతుందని చెప్పిన విషయంలో కూడా ఆమెను కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే సమయంలో ఆమె తిరిగి రివర్స్ కౌంటర్ ఇస్తుంది, తను తన మీద ఆరోపణలు వస్తున్నాడు, తను ఎందుకు ఊరుకోవాలి, తను కూడా సమాధానం చెప్పాలి, ఆ విషయంలోనే తను సమాధానం చెప్తున్నానంటూ కూడా అవతల వాళ్ళకి మనం ఉన్న సమక్షంలోనే ఆమె చెప్పిన పరిస్థితి అయితే ఉంది. బాలు, మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. దువాడ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న
దువ్వల మాదిరికి సంబంధించినటువంటి కారు ఇప్పుడే రోడ్డు ప్రమాదం జరిగింది. కాసేపటి క్రితం టెన్టీవీతో మాట్లాడినటువంటి దువ్వల మాదిరి అక్కడ నుంచి పలాస వైపుకు వెళ్తుండగా పలాస టోల్ గా దాటిన తర్వాత వారి రోడ్డు ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించి మనం విజువల్స్గా చూస్తున్నాం, ఎదురుగా వెళ్తున్నటువంటి కార్స్తో ఢీకున్నట్లుగా కనిపిస్తుంది. కొత్త స్కోడా సంబంధించిన స్లాబియా కారు పూర్తిగా ధ్వంసమైనట్టు కనిపిస్తుంది. ఇదిగో మనం విజువల్స్లో చూస్తున్నాం, మొత్తం కారు అంతా కూడా పూర్తిగా ధ్వంసమైంది. మరోవైపు లోనటువంటి ఎయిర్ బ్యాగ్స్ కూడా పూర్తిగా ఓపెన్ అయినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఆమె ఇక్కడ నుంచి ఏదైతే టెక్కల్ ఉందో టెక్కల్ నుంచి కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ నుంచి ఆమె పలాస దాటి అటు ఇచ్చాపురం వైపు ఒరిస్సా రహదారిలో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. రోడ్డు ప్రమాదం విషయంలో మనం విజువల్స్లో చూస్తున్నాం, పూర్తిగా ఏవైతే దీనికి సంబంధించిన ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయో ఎయిర్ బ్యాగ్స్ కూడా పూర్తిగా ఓపెన్ అయినటువంటి పరిస్థితి. దువ్వాడ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దువ్వల మనం చూడొచ్చు దివ్వెల మాధురి కారుకు ప్రమాదం జరిగింది. ఆ విజువల్స్ ని ఎక్స్క్లూజివ్ గా టెన్టీవీ స్క్రీన్ లో మనం చూస్తున్నాం. ప్రమాదం జరగడానికి కాసేపటి క్రితమే టెన్టీవీతో తాను మాట్లాడడం జరిగింది. గత కొద్ది రోజులుగా తన ఇష్యూని ఎదుర్కొంటున్నారు, ఫైట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదానికి కాసేపటి ముందు టెన్టీవీతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు కారు విజువల్స్ ని ఇమీడియట్ గా హుటాహుటిన పలాస ప్రభుత్వ హాస్పిటల్ కు దివ్వెల మాధురిని తరలించి చికిత్స అందిస్తున్నారు. సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ దివ్వెల మాధురి వెళ్తున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది. తను మరో కారుని కూడా ఢీకొట్టారు. ఆ టైంలో కారులో ఇంకా మరికొంతమంది ఎవరైనా ఉన్నారా, అసలు దివ్వెల మాధురి సెల్ఫ్ డ్రైవ్ చేస్తున్న టైంలో కారులో ఇంకెవరైనా ఉన్నారా అనేది అయితే తెలియాల్సింది. మరింత సమాచారం తెలుసుకుందాం, మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, సుమా, ప్రస్తుతానికి అయితే ఒక్కరే ఉన్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. హాస్పిటల్లో ప్రస్తుతం ఆమె చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్లో ఆమె పరిస్థితి నిలకడగా ఉందని చెప్పేసి మనకి డాక్టర్లు కొంత సమాచారం అందుతుంది. అయితే ఆమె ఒక్కరితే ప్రస్తుతానికి ఉంది. ముందు కారుకు సంబంధించినటువంటి ఎంతమంది ఉన్నారని దానిపై కొంత స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి ఆమె ప్రాణానికి అయితే ఎలాంటి హాని కాలేనప్పటికీ కారు అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయింది. మొత్తం కారు అంతా కూడా పూర్తిగా పల్టీ కొట్టింది. కారుకు సంబంధించినటువంటి ఎయిర్ బ్యాగ్స్ కూడా పూర్తిగా ఓపెన్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే మనకి అక్కడ కనిపిస్తా ఉంది. బాలు, అంటే గత కొద్ది రోజులుగా తను వివాదాన్ని ఎదుర్కొంటున్నారు, దానికి అదే రీతిలో కౌంటర్ కూడా ఇస్తున్నారు, అంటే స్ట్రెస్ కి గురవడం వల్ల ఈ ప్రమాదం ఏమన్నా జరిగుండొచ్చా? ఎస్, ఖచ్చితంగా చాలా స్ట్రెస్ గా ఉంది ఆమె. మినిట్ టు మినిట్ అనేక మంది కాల్స్ చేస్తున్నారు, మీడియాకి సంబంధించి కానీ ఫ్యామిలీకి సంబంధించిన కానీ అటు కొంతమంది ఎవరైతే శ్రీనికి సంబంధించిన అభిమానులు కానీ. ఆమె చాలా సంవత్సరాల నుంచి కూడా స్కూల్ నడుపుతూ వస్తున్నారు. ఏదైతే డాన్స్ కు సంబంధించినటువంటి నృత్య కళాకారుని కావడంతో స్కూల్ కు సంబంధించినటువంటి పిల్లలు కూడా అనేక మంది ఇచ్చేస్తూ ఉన్నారు. ఆమె కూడా చెప్తా ఉంది పిల్లలంతా కూడా టెన్షన్ పడుతున్నారు, తన విద్యార్థులు కూడా చాలా టెన్షన్ పడుతున్నారు, తనపై వస్తున్న ఆరోపణలతో తాను తలెత్తుకోలేకపోతున్న పరిస్థితి అయితే టెక్కలపట్నంలో ఉంది. అనేక మందికి నేను ఇక్కడ నుంచి డాన్సులు నేర్పాను, అనేక కుటుంబాలు అనేక మంది తల్లిదండ్రులు కూడా తనతో చాలా సరదాగా ఉండేవారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను ఏదో నిందితురాలుగా చూస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రెండు రోజుల నుంచి ఉంటూ కూడా ఆమె ఇందాక మనతో వెళ్లే ముందు కూడా మాట్లాడిన ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చాలా టెన్షన్ గా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే టెన్షన్ లో ఆమె డ్రైవ్ చేస్తూ వెళ్ళింది. మరి హైవే పై ఒరిస్సా రూట్ లో వెళ్తుంది, ఎక్కడి వరకు వెళ్తుందో అన్న సమాచారం లేనప్పటికీ ప్రమాదం జరగడంతో ఆమెను అయితే హాస్పిటల్ అయితే ప్రస్తుతం తీసుకువెళ్లారు, హాస్పిటల్ అయితే చికిత్స అందిస్తున్నారు. బాలు, కారు విజువల్స్ చూస్తే ఎక్కువగా డామేజ్ అయిపోయింది, అంటే ఎక్కువ ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న టైంలో ఈ ప్రమాదం జరిగింది అనుకోవచ్చా? ఓవర్ స్పీడ్ ఏమన్నా గుర్తించారా? అధికారులు అక్కడికి చేరుకున్న తర్వాత ప్రాథమికంగా ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి అయితే ఏదైతే కారు ఉందో కారుని ముందుగా హైవేకి సంబంధించినటువంటి రోడ్డు మధ్యలో పల్టీ కొట్టడంతో దగ్గరలో ఉన్నటువంటి ఎన్హెచ్ఐ కి సంబంధించిన టోల్ గేట్ సిబ్బంది అక్కడ చేరుకున్నారు. ఎన్హెచ్ఐ రెస్క్యూ టీమ్ ఒక భారీ క్రేన్ తో ముందు ఏదైతే వాహనం ఉందో వాహనాన్ని అయితే బయటికి పక్కకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ముందు వాహనాన్ని, రెండు వాహనాలు ఏవైతే డామేజ్ అయ్యాయో రెండు వాహనాలని ముందు ట్రాఫిక్ క్లియరెన్స్ లో భాగంగా ముందు వాటిని క్లియర్ చేసిన తర్వాత పోలీసు సంబంధించినటువంటి సమాచారం అందిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి హైవే పెట్రోల్ సంబంధించిన పోలీసులు తమ ఉన్నతాధికారులకు విషయం తెలియజేశారు. ఉన్నతాధికారులు వచ్చి దీనిపై దర్యాప్తు చేసిన తర్వాతనే ఎంత స్పీడ్ ఉంది, ఎవరి సమస్య, ఎవరి ప్రాబ్లం అనే విషయం అయితే తెలిసే అవకాశం ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ బాలు.